విశ్వసనీయత అంటే ఇదేనా విలువలు ఇవేనా అని ప్రశ్నించే పరిస్థితి వచ్చింది అది కూడా వాటి గురించి పదే పదే చెప్పే జగన్మోహన్ రెడ్డినే అడిగే సందర్భం వచ్చింది అధికారం వచ్చేదాకా ఒకలాగా వచ్చాక ఒకలాగా తన మాట విన్నంతసేపు ఒకలాగా వినకపోతే మరోలా వాటే క్రెడిబిలిటీ అనే కామెంట్స్ వస్తున్నాయి ఇప్పటి వరకు జగన్ షర్మిళ మధ్య మాత్రమే విభేదాలు అనుకున్నా కానీ తల్లి విజయంతో కూడా జగన్కు విభేదాలని ఇప్పుడు క్లారిటీ వస్తుంది రాజకీయంగా జగన్ షర్మిళ ఎవరి దారి వారి దావడంతో అన్నిటిలోనూ ఆ ఎఫెక్ట్ పడుతుంది ఏ ఆస్తుల విషయంలో తగాదా వచ్చి షర్మిళ బయటికి వచ్చేసి తన రాజకీయం తాను చేసుకుంటూ ఉండటంతో పాటు తర్వాత జగన్కు వ్యతిరేకంగా పనిచేస్తుంది ఇప్పుడు ఆ రాజకీయం మళ్ళీ తిరిగి ఆస్తుల మీదకు తిరిగింది జగన్ జైలుకెళ్లినప్పుడు షర్మిలతో పాదయాత్ర చేయించారు ఆమెకు పార్టీలో ఏ హోదా ఇవ్వకుండానే కేవలం వైఎస్ఆర్ కూతురు జగన్ చెల్లి అనే డిజిగ్నేషన్లోనే పాదయాత్ర చేయించారు జగన్ కు బెయిల్ వచ్చాక షర్మిలకు మళ్లీ పని లేదు అసలు ఏ పదవి కూడా ఇవ్వలేదు మళ్లీ ఎన్నికల్లో షర్మిలతో ప్రచారం చేయించారు అధికారంలోకి వచ్చాక మాత్రం మొండి చేయి చూపించారు ఎంపీ సీటు ఇస్తారేమో అనుకున్నారు తర్వాత రాజ్యసభ సీటు ఇస్తారని అనుకున్నారు కానీ ఏవీ ఇవ్వలేదు దీంతో షర్మిళ హత్యారు పోనీ ఆస్తుల ఆయన న్యాయం జరుగుతుందా అనుకున్నారు ఆస్తుల వాటాలు పంచుకునే క్రమంలో సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ షేర్లను షర్మిలకు విజయమ్మకు షేర్లు రాసిచ్చారు జగన్ భారతి అయితే తనకు రావాల్సినవన్నీ రాలేదని షర్మిల గొడవపడింది ఈ విషయంలో బ్రదర్ అనిల్ షర్మిలకు జగన్ గట్టిగానే క్లాస్ తీసుకున్నారని షర్మిల మాటల్లోనే చెప్పింది అవి చేయి చేసుకున్న దానికే షర్మిల ఆరోపించింది ఇక షర్మిళ బయటకు వచ్చేసింది తెలంగాణలో అడుగుపెట్టి పార్టీ పెట్టే ప్రయత్నం చేసింది కానీ ఏపీ మనిషిగా తెలంగాణలో అడుగుపెట్టిన షర్మిలకు ఆదరణ దక్కలేదు జగన్ మాత్రం తెలంగాణలో ఉండగా షర్మిళ పల్లెత్తు మాటం లేదు ఏవో తెలంగాణ ప్రాజెక్టులకు సంబంధించి తప్పితే ఏ విమర్శ చేయలేదు కానీ తర్వాత పరిణామాలు మారాయి కేవీపీ మధ్యవర్తిత్వంతో షర్మిల పార్టీని కాంగ్రెస్ లో విలీనం చేసి ఏపీపీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టారు ఎన్నికల ముందు జరిగిన ఈ పరిణామం జగన్ కు దెబ్బ కొట్టింది జగన్ వల్ల అసంతృప్తిగా ఉన్న నాయకులంతా షర్మిళ వైపు వెళ్లారు వైసీపీ బలమై ఎస్సీ ఓటు బ్యాంకును కొన్ని చోట్ల షర్మిల చీల్చేసింది ఒక విధంగా జగన్ ఓటమిలో షర్మిల కూడా తన వంతు పాత్ర పోషించింది అప్పటి నుంచి జగన్ షర్మిలపై గురుగా ఉన్నారని చెప్పాలి జగన్ ఏదో కాంగ్రెస్ వైపు వెళ్తారని షర్మిలతో రాజీ చేసుకుంటున్నారని కొన్ని రోజులుగా ప్రచారం నడుస్తుంది ఇప్పుడు ఎన్సీఎల్టీలో జగన్ వేస్తున్న పిటిషన్తో ఆ భ్రమలు పోయినట్లయింది ప్రస్తుతానికి విచారణ అయితే నవంబర్ ఎనిమిదికి వాయిదా వేశారు దీనిపై మరి షర్మిల విజయమ్మ ఎలా స్పందిస్తారనేది చూడాలి మొత్తం మీద ఆస్తుల వల్ల రాజకీయాలు రాజకీయాల వల్ల ఆస్తులు అన్నట్లే ఉంది వ్యవహారం ఇక వైఎస్ఆర్ కుటుంబాల విభేదాలు మరొకసారి భగ్గుమనే ఇది సంబంధించి పూర్తి అప్డేట్స్ ను మా ప్రతినిధి సురేంద్ర లైవ్ లో అందిస్తారు సురేందర్ యా స్వప్న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అలాగే తన చెల్లెలైనటువంటి వైఎస్ శర్మిల ఇద్దరి మధ్యన రాజకీయ విభేదాలు మరోసారి బయటపడ్డాయని చెప్పవచ్చు సరస్వతి పవర్ ప్రైవేట్ లిమిటెడ్లో రెండు వేల పంతొమ్మిది ఆస్తుల పంపకాల విషయంలో తనకిచ్చినటువంటి షేర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నింటినీ కూడా వెనక్కి ఇవ్వాలి మేము రద్దు చేసుకుంటున్నామని చెప్పి వైఎస్ జగన్ అలాగే భారతి ఇద్దరు కూడా నేషనల్ కంపెనీ ట్రిబ్యునల్కైతే ఫిర్యాదు చేశారు దాని పిటిషన్ నేపథ్యంలో ఇప్పుడు ఒక్కసారిగా వాళ్ళిద్దరి మధ్యన జరిగినటువంటి అంతర్గత పోరు ఒకసారిగా బయటకు వచ్చిందనే చెప్పవచ్చు ఇద్దరు అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికల మొదలుకొని రెండు వేల ఇరవై నాలుగు వరకు వైఎస్ శర్మలకు వైఎస్ జగన్కు మధ్య పరస్పర వాగ్వాదాలు జరిగాయి ఫ్యామిలీ డిస్ట్రిబ్యూషన్స్ తోనే వాళ్ళు ఒక్కసారిగా తెలంగాణకు వెళ్ళి అక్కడ ఒక రాజకీయ పార్టీ పెట్టింది అక్కడి నుంచి మళ్ళీ ఆ రాజకీయ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసి కాంగ్రెస్ పార్టీతో కలిసిపోయి రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో నేరుగా ఎన్నికల్లో పాల్గొన్నారు వాళ్ళు అనంతరం ఇప్పుడు కొత్తగా వైఎస్ భారతి అలాగే వైఎస్ జగన్ ఇద్దరు కలిసి విజయమ్మ మీద అలాగే షర్మిలాకు ఇద్దరికి ఇచ్చినటువంటి ఆ షేర్లు అయితే వెంటనే వెనక్కి తీసుకోవాలి తనకు డిక్లరేషన్ కూడా ఇవ్వాలని చెప్పి నేషనల్ ట్రిబ్యునల్ అయితే కోరారు ఆ వాయిదా కూడా నవంబర్ ఎనిమిదో తారీఖు జరగబోతోంది మొత్తం ఈ వ్యవహారంలో వైఎస్ జగన్కు వైఎస్ షర్మిలాకు మధ్య జరిగినటువంటి రాజకీయ వైరాలు ఏవైతే ఉన్నాయో కేవలం రాజకీయ వైరాల నేపథ్యంలోనే నేను తన వాటాలను వెనక్కి తీసుకుంటున్నట్లు అలాగే తల్లి విజయమ్మకి ఇచ్చినటువంటి షేర్లను కూడా షర్మిలాకే రాసి ఇవ్వడంతో ఒక్కసారిగా ఇప్పుడు ఇది తరమీతికి వచ్చిందని చెప్పవచ్చు వైఎస్ జగన్ జైలుకెళ్ళినటువంటి సమయంలో వైఎస్ షర్మిలతో పాదయాత్ర చేయించుకున్నారు తర్వాత తనను వాడుకొని తర్వాత గెలిచిన అనంతరం తనకు ఎటువంటి పదవి ఇవ్వలేదని చెప్పినటువంటి అసంతృప్తితోనే ఇప్పుడు ఒక్కసారిగా ఈ విషయం తెర మీదకి వచ్చిందని చెప్పవచ్చు వైఎస్ జగన్ కూడా బెంగళూరు కేంద్రంగానే వైఎస్ షర్మిలను రాజీ చేయాలని చెప్పి అక్కడ ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్తో చర్చలు జరిపాలని చెప్ప అన్నటువంటి ప్రచారం కూడా బాగా జోరుగా సాగుతుంది ఈ విషయాలన్నీ ఒకవైపు పక్కన పెడితే తల్లి విజయమ్మ కూడా అప్పుడప్పుడు వైఎస్ జగన్తో పాటు తిరగడంతో ఆ కాంగ్రెస్ పార్టీలో ఎప్పుడైతే వైఎస్ షర్మిల జాయిన్ అయిందో అప్పటి నుంచి పూర్తి స్థాయిలో ఆ షర్మిల వెంటనే నడవడం మొదలుపెట్టారు సో ఈ వ్యవహారాలన్నీ బేస్ చేసుకుంటే ఇటు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్కు అలాగే ఇప్పుడు వైఎస్ శర్మలకు ఇద్దరి మధ్యన ఆస్తుల పంపకాల విషయం మరోసారి తరమితికి రావడంతో పాటు ఇద్దరి మధ్యన పూర్తి స్థాయిలో చిచ్చు రాజేసిందనే చెప్పవచ్చు మరి ఈ వ్యవహారంలో నవంబర్ ఎనిమిదవ తారీఖు వచ్చే తీర్పును బేస్ చేసుకొని అసలు ఎలా ఉండబోతా ఉంది వీళ్ళిద్దరి మధ్యన రాబోయే రాజకీయ వైరం అలాగే ఒకానొక టైంలో వైఎస్ జగన్ కాంగ్రెస్ పార్టీలో తన పార్టీని విలీనం చేయాలంటూ డికే శివకుమార్ను కోరినట్లు కూడా చాలా వరకు వార్తలు వచ్చాయి అంటే ఒకవైపు రాజకీయంతో పాటు ఇప్పుడు ఆస్తులు కూడా రెండు ఒకే దశ మీద ఇద్దరి మధ్యన అన్నాచలాల మధ్య వైరం అయితే తారాస్థాయికి చేరిందనే చెప్పవచ్చు స్వప్న అయితే ఈ ఆస్తుల వివాదం ఇప్పటిది కాదు సురేంద్ర గతంలో కొంతకాలం నుంచి కూడా ఈ ఆస్తుల వివాదం అనేది కొనసాగుతూనే ఉంది ఇప్పుడు అంతర్గతంగా మొన్నటి వరకు కొనసాగిన ఈ వివాదాలు ఏవైతే ఉన్నాయో ఇప్పుడు బహిరంగంగా అయిన పరిస్థితులు అయితే మనం చూస్తున్నాం అయితే ఈ నేపథ్యంలోనే ఎన్సీఎల్టీని పిటిషన్ వేయడం రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే షర్మిలకు కానీ విజయమ్మకు కానీ ఇచ్చారో వాటన్నిటిని కూడా తిరిగి మళ్ళీ మాకే ఇవ్వాలంటూ కూడా పిటిషన్ దాఖలు చేయడాన్ని ఏ విధంగా చూడొచ్చు ఇది రాజకీయంగా ఒక అడుగు వెనక్కి వేయడానికి లేకపోతే షర్మిలను వెనక్కి లాగడానికి చేసే ప్రయత్నంలో భాగంగా భావించాలా లేకపోతే కుటుంబ కలహాల భాగంలోనే ఎక్కడ ఆస్తి ఇవ్వవలసి వస్తుందో అనే నేపథ్యంలోనే జగన్మోహన్ రెడ్డి భారత ఇలాంటి నిర్ణయం తీసుకున్నారని అనుకోవచ్చు అంటారా సాధారణంగా రాజకీయాల్లోకి రావడానికి కొన్ని కారణాలు ఉంటాయి కానీ ప్రత్యేకమైనటువంటి కారణాల రీత్యా వైఎస్ షర్మల మొదటిసారి ప్రత్యక్ష రాజకీయాలు అడుగుపెట్టారు దీనికి కారణం కేవలం ఆస్తుల కోసమే అంటే అప్పట్లో ఉన్నటువంటి ప్రతిపక్షాలు అందరూ కూడా వైఎస్ శర్మలాను దూషించాయి ఇప్పుడు అది ఒకసారిగా నిజమే ఆ విషయాన్ని అయితే మనం అర్థం చేసుకునేలా ఇప్పుడు పరిస్థితులు మనకు కనిపిస్తూ ఉన్నాయి తను ఆస్తి పంపకాల విషయంలో ఎట్టి పరిస్థితుల్లో తనకు రావాల్సినటువంటి వాటా జగన్మోహన్ రెడ్డి ఇవ్వకపోవడంతోనే ఒకసారిగా ప్రత్యక్ష రాజకీయాల్లో వచ్చింది అలాగే కడప ఎంపీ సీటును కూడా ఇస్తామని చెప్పి హామీ ఇచ్చారో ఆ సమయంలోనే వైఎస్ వివేక హత్య కూడా జరిగింది ఆ హత్య జరగడంతో ఒకసారిగా తనకున్నటువంటి రాజకీయ ఎవరు ఏదైతే ప్రత్యక్ష రాజకీయాలకు రావాలనుకుందో దాన్ని కూడా స్టాప్ అయింది ఒకసారిగా ఆ ఆగిపోవడంతో నేరుగా తెలంగాణలో ఒక పార్టీ పెట్టి తన అన్నకు ఒక సవాల్ కూడా విసిరింది మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి బిడ్డ అయితే వైఎస్ఆర్ ఆశయాలకు అనుగుణంగా మీరు ఉండాలే తప్ప వైఎస్ఆర్ ఆశయాలకు ఆపోజిట్గా మీరు వెళ్తా ఉన్నారు ఈ రాజకీయం తప్ప అని చెప్పేసి చాలా వరకు దూషించి వచ్చింది విమర్శలు కూడా ఎక్కుపెట్టింది ప్రభుత్వం తనకు అధికారం కోల్పోయిన తర్వాత కూడా జగన్ చేస్తున్నటువంటి ప్రతి తప్పును తన రాజకీయ పార్టీలో అటు తెలంగాణలో పెట్టినటువంటి పార్టీ కావచ్చు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ ద్వారా జగన్ను నిత్యం విమర్శిస్తూనే వస్తున్నారు ఈ విమర్శల నేపథ్యంలో తనకు రావాల్సినటువంటి వాటాను ఏదో ఒక విధంగా తను పంచుతాడన్నటువంటి కోణంలో కూడా షర్మిలా ప్రయత్నించి ఉండవచ్చు అని చాలా వరకు ఊహాగానాలు వినిపిస్తున్నాయి అలాగే తల్లి విజయము కూడా ఎక్కువ శాతం షర్మిలాతోనే ఉండడంతో తన వాటా కూడా ఇచ్చడంతో ఒకసారిగా ఈ రాజకీయంతో పాటు ఆస్తుల విషయంలో కూడా తనకు ఒక క్లారిటీ రావాలి అన్న కోణంలోనే జగన్ ఇప్పుడు భారతితో కలిసి పిటిషన్ దాఖలు చేసినట్టుగా తెలుస్తుంది మరి ఫైనల్గా చూస్తే షర్మిలాకు జగన్ ఈ ఆస్తులు ఇవ్వబోతున్నాడా లేదా అనేది మాత్రం ఒక క్లారిటీ అయితే రావాలి జగన్ రెండు వేల పంతొమ్మిది ఆస్తుల పంపకాల విషయంలో షర్మిలాకు రావాల్సినటువంటి పూర్తి వాటాను ఇప్పటికీ కూడా ఇవ్వలేదు ఆ వాటా కోసమే తను పోరాడుతూ వస్తోంది తనకు ఒక రాజకీయ పార్టీని అజెండాగా ముందుకు తీసుకెళ్తుందని చెప్పి చాలా వరకు రాజకీయ పార్టీల నుంచి కూడా అప్పట్లో విమర్శలు వచ్చాయి మరి దానికి ఇప్పుడు అన్నా చెల్లెల మధ్యన జరిగినటువంటి విషయ వారిని చూస్తే ఇది ఖచ్చితంగా రాజకీయ పార్టీలు కాదు కేవలం అన్నా చెల్లెలకు ఉన్నటువంటి ఆస్తుల పంపకాల కోసమే వీళ్ళిద్దరూ రాజకీయాన్ని అడ్డు అన్నటువంటి విమర్శలు అయితే ఇప్పుడు కూడా వినిపిస్తున్నాయి ఈ స్వప్న సుధీర్ సురేంద్ర అయితే ఈ నేపథ్యంలోనే ఉప ముఖ్యమంత్రి డికే శివకుమార్ ఇందులో ఇన్వాల్వ్ అవుతున్నారు అలాగే వాళ్ళకి సూచనలు సలహాలు అలాగే మధ్యవర్తిత్వాన్ని చేస్తూ ఉన్నారన్న ఊహాగానాలు కూడా వార్తలు కూడా చెక్కలు కొడుతున్నాయి మరి ఈ నేపథ్యంలో డికే శివకుమార్ పాత్ర ఈ ఆస్తి వివాదాల్లో అన్నా చెల్లెళ్ల మధ్య ఎంత వరకు ఉంది వారి సలహాలు సూచనలు ఈ సమస్యను ఒక కొలిక్కి తీసుకొచ్చే అవకాశాలు ఎంతవరకు ఉన్నాయంటారు డీకే శివకుమార్ ఇతను ప్రస్తుతం కర్ణాటక ఉప ముఖ్యమంత్రిగా ఉన్నారు ఇతను ట్రబుల్ షూటర్ అనే ఒక పేరు కూడా ఉంది ఎక్కడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలు వెంటనే తను తీర్చడానికి వెళ్ళి అక్కడ ఆ సమస్య పరిష్కరిస్తాడు అన్నటువంటి నమ్మకం కూడా చాలా వరకు ఉంది అంటే ఇతనికి రా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డితో చాలా సన్నిహితంగా ఉంటాడు అలాగే వైఎస్ శర్మలాతో కూడా ఆ ఫ్యామిలీ ఫ్రెండ్షిప్ వీళ్ళ మధ్యన చాలా బంధం ఉంది కాబట్టి తప్పనిసరిగా బెంగళూరు కేంద్రంగానే ఎన్నికల అనంతరం జగన్ కూడా ఎక్కువ శాతం బెంగళూరులోనే ఉండడము అక్కడ డీకే శివకుమార్తో దీని గురించి మంతనాలు కూడా జరిపి ఒక దుకాణక దశలో తన చెల్లిని రాజీ ప్రయత్నం చేయాలని చెప్పి కోరినట్టుగా కూడా సమాచారం తెలుస్తోంది ఇదే ఒకవేళ నిజమైతే డికే శివకుమార్ను ఇటు ఆస్తి పంపకాల విషయంలో కావచ్చు అటు కాంగ్రెస్ పార్టీలో కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని విలీనం చేయడానికి కూడా జగన్ అడుగులు వేస్తున్నారని చెప్పి ప్రచారం జరిగింది నిజంగా డీకే శివకుమార్ ఈ విషయంలో ఇన్వాల్వ్ అయ్యి మరి ఇద్దరిని అన్నాచలని ఏకం చేసి ఆ రాజకీయ పరమైనటువంటి అలాగే ఆస్తులు ఆర్థిక పరమైనటువంటి అంశాలను క్లియర్ చేస్తాడా లేదా అనేది చూడాలి ఎందుకంటే అతను బేసిక్గానే ఇద్దరు ఇటు జగన్ ఇటు షర్మల ఇద్దరికి కూడా సమాంతరంగా దూరంలోనే ఉన్నాడు వాళ్ళిద్దరిని కూర్చోబెట్టి మాట్లాడగలిగినటువంటి కెపాసిటీ కూడా డీకే శివకుమార్కు ఉంది కాబట్టి మరి ఈ విషయం తన దగ్గరికి వెళ్ళింది తనే ఈ విషయంలో మొత్తం కీలకంగా వ్యవహరించబోతా ఉన్నాడు తప్పనిసరిగా వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి రాజకీయ విభేదాలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని సెట్రైట్ చేసే ప్రక్రియలో డీకే శివకుమార్ని ఇన్వాల్వ్ చేశారు దీని కాంగ్రెస్ పార్టీ కూడా ఒక రకంగా డీకే శివకుమార్కే మద్దతు తెలుపుతా ఉంది వాళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి సమస్యలు క్లియర్ కావడంతో పాటు వైఎస్ షర్మిలాను సేఫ్ చేయాలి అంటే షర్మిలాకు కొద్దిగా మద్దతు ఇవ్వాలి తనకు రావాల్సినటువంటి వాటాను కూడా ఇప్పించే ప్రయత్నంలో డీకే శివకుమార్ ఉండొచ్చు అన్నటువంటి విషయం అయితే అర్థమవుతుంది స్వప్న మరి చూడాలి వైఎస్ జగన్ దీన్ని ఏ విధంగా తీసుకుంటారు వైఎస్ భారతి అలాగే వైఎస్ జగన్ ఇద్దరు ఈ పిటిషన్ వేసిన విషయం రాష్ట్రంలో కాదు ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా చాలా హాట్ టాపిక్గా మారింది స్వయాన చెల్లిని తల్లిని కూడా దూరం పెట్టేటువంటి పరిస్థితికి వైఎస్ జగన్ వచ్చారు ఇటు రాజకీయంగా వాళ్ళిద్దరిని కూడా దూరం చేసుకున్నారు చెల్లికి ఎంపీ సీట్ ఇవ్వకపోవడంతో తన దూరమైంది అలాగే తల్లి విజయమనో పార్టీకి గౌరాధ్యక్షులుగా ఉంటే ఆమెను తప్పించడంతో ఒకసారిగా ఆమె దీని అసంతృప్తితో పార్టీకి దూరమైంది సో రాజకీయంగా దూరమైనటువంటి తల్లి చెల్లిని ఇప్పుడు ఆస్తి పంపకాల విషయంలో కూడా ఎట్టి పరిస్థితుల్లో తనకు రావాల్సినటువంటి వాటాని ఇవ్వకపోతే వాళ్ళిద్దరు కూడా దూరం కావడంతో పాటు కోర్టుకు ఎక్కుతుంది కోర్టుకు వెళ్ళిన తర్వాత ఈ వ్యవహారాలన్నీ బయట రెండు తెలుగు రాష్ట్రాల్లో జరుగుతున్నటువంటి చర్చ ఏదైతే ఉందో దానికి నిజంగానే అద్దం పట్టేలే విధంగానే వీళ్ళిద్దరు వ్యవహరిస్తున్నారు అనేది ఇప్పుడున్నటువంటి అంశం అయితే సురేంద్ర గతంలో కన్నా ఇప్పుడు చూసే జగన్మోహన్ రెడ్డి బెంగళూరు ట్రిప్పులు ఎక్కువ అవుతున్నాయి వారానికి ఒకసారి కానీ పది రోజుకి ఒకసారి కానీ ఆయన బ్యాంగ్లూరు గుంటరాల తాడేపిల్లల ఆయన ట్రిప్స్ అనేవి వెళ్తున్నాయి అయితే ఈ నేపథ్యంలో డికే శివకుమార్ని కలిసి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేస్తున్నారు చేయబోతున్నారన్న ఊహాగానాలు కూడా పెద్ద ఎత్తున వెళ్ళాయన్న సంగతి మనకు తెలిసిందే మరి ఆయన పార్టీ అంశాల గురించి చర్చించడానికి వెళ్తున్నారా లేకపోతే ఆస్తుల వివాదం గురించే చర్చించడానికి ఇన్నిసార్లు బెంగళూరు వెళ్తున్నారా రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల అనంతరం అధికారం కోల్పోయినటువంటి వైఎస్ జగన్ ఎక్కువ శాతం బెంగళూరు కేంద్రంగానే తన కార్యకలాపాలన్నింటినీ కొనసాగిస్తూ ఉన్నారు ఇటు రాజకీయ పరమైనటువంటి అంశాలు కావచ్చు ఆర్థిక పరమైనటువంటి అంశాలు కావచ్చు అలాగే వైసీపీ ప్రభుత్వ హయాంలో చాలా వరకు అన్ని తామే అని చేసుకున్నటువంటి పార్టీ పెద్దలందరినీ పిలిపించుకొని బెంగళూరు కేంద్రంగానే తన రాజకీయ కార్యకలాపాలన్నింటినీ కూడా కొనసాగించారు దీనికి ప్రధానంగా రెండు అంశాలు బయట చర్చగా వినిపిస్తూ ఉన్నాయి ఒకటి తనకున్నటువంటి అక్రమాస్తుల కేసులో ఎప్పుడైనా ఒకవేళ అరెస్ట్ చేయాల్సి వస్తే ఇటు ఏపీలో ఉన్న అటు హైదరాబాద్లో అంటే తెలంగాణలో ఉన్న రెండింటికి కూడా ఇబ్బందిగానే ఉంటుంది ఇటు కర్ణాటకలో ఉంటే ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్ కంట్రోల్లోనే లా అండ్ ఆర్డర్ ఉంటుంది కాబట్టి తప్పనిసరిగా తను కొంత సేఫ్ మోడ్లో ఉండొచ్చు అన్న ఒక అంశమై అయితే ఇంకొక విషయము డికే శివకుమార్ని అడ్డం పెట్టుకొని వైఎస్ శర్మలాకి సంబంధించినటువంటి ఆస్తుల విషయాలు అలాగే తన చెల్లి పక్కకు తప్పిస్తే తన పార్టీని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడానికి కూడా సిద్ధమే అని ఒకనొక సందర్భంలో డీకే శివకుమార్తో చర్చించినట్లు చాలా వరకు ప్రచారం జరిగింది అంటే డీకే శివకుమారే దీన్ని స్వయంగా వైఎస్ జగన్తో చర్చిస్తూ ఉన్నారు అందుకే ఎక్కువ శాతం బెంగళూరు కేంద్రంగానే తను రాజకీయ కార్యకలాపాలు చేస్తున్నాడు అన్నటువంటి విషయాలైతే అప్పుడు చాలా వరకు బయటకు వచ్చాయి మరి ఈ డీకే శివకుమార్ పాత్ర ఏంటి ఇటు ఆస్తుల విషయంలో అటు రాజకీయ విషయంలో ఎలా స్టెప్ తీసుకోబోతా ఉన్నాడు అన్నటువంటి విషయాలు తనైతే ఎక్కడా బయట పెట్టలేదు ఇటు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానము వైఎస్ జగన్కు అలాగే వైఎస్ శర్మకు జరుగుతున్న రాజకీయ వైరాల మీద కూడా రోజు స్పందించలేదు సో ఇది కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ ఇష్యూ కాబట్టి మరి వాళ్ళు ఇన్వాల్వ్ కాలేదేమో అన్నటువంటి ఒక మాట అయితే ఇప్పుడు వినిపిస్తున్నట్టుంది మరో డీకే శివకుమార్ మరి జగన్కు అలాగే ఇటు పార్టీకి సంబంధించినటువంటి వ్యవహారాలు అంటే ఈ జగన్ పెట్టినటువంటి ప్రతిపాదన అది నిజంగా అది ఊహాజనితమా లేదంటే నిజమా అనేది మాత్రం తెలియాల్సినటువంటి అవసరం కూడా ఉంది నిజంగా పార్టీని అందులో విలీనం చేస్తా అంటే ఆ విలీనం చేసే ప్రక్రియను అధిష్టానానికి డికే శివకుమార్ తెలిపారా అక్కడ ఉన్నటువంటి టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏంటనేటివి కూడా తెలియాల్సినటువంటి అవసరం ఉంది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి నాయకులు చాలా వరకు వైసీపీని వదిలి ఇటు టీడీపీ జనసేన పార్టీలలో చేరిపోతూ ఉన్నారు కాబట్టి ఆ పోయే నేతలందరూ కూడా ఏదో ఒక రాజకీయ పార్టీని అండబెట్టుకొని పోతున్నారు అందరూ ఒకసారిగా వైసీపీ మొత్తం ఖాళీ అయినటువంటి నేపథ్యంలో ఒకసారిగా వైఎస్ జగన్ కూడా డీకే శివకుమార్ ద్వారా కాంగ్రెస్ పార్టీలో విలీనం చేసే ప్రక్రియ జరగబోతోంది అని వైసీపీ నుంచి విశ్వసనీయ వర్గాల నుంచే వినిపించింది కాబట్టి మరి ఇప్పుడు ఒకవైపు రాజకీయంగా మరోవైపు తన చెల్లితో ఉన్నటువంటి గొడవలు ఇవన్నీ సెట్రైక్ చేసుకున్న తర్వాత పార్టీని విలీనం చేస్తారా లేదనేది మాత్రం చూడాల్సి ఉంటుంది స్వప్న అయితే సురేంద్ర వైఎస్ శర్మిళ గతంలో కూడా కొన్ని ఆసక్తికర కామెంట్స్ అయితే చేశారు ఒక ఇంటర్వ్యూలో కానీ లేకపోతే మీడియా ముఖంలో కానీ తను ఎంత కష్టపడ్డారు పార్టీ కోసం ఏమేర పాదయాత్ర చేస్తారు తను ఎదుర్కొన్న పరిస్థితులు ఏంటి పార్టీలో తనకు దక్కిన గౌరవం ఏంటి అదేవిధంగా కుటుంబంలో ఉన్న పరిస్థితులు ఏంటి కుటుంబంలో తన మీద చేసుకోవడం కానీ తన మీద తిట్టిన విధానం కానీ ప్రతి ఒక్కరు కూడా క్షుణ్ణంగా ఆమె ప్రజలకు చెప్పడం జరిగింది అయితే ఇప్పుడు ఇదే ఆస్తుల అంశానికి సంబంధించి విజయమ్మ ఆల్రెడీ రెండు వేల పంతొమ్మిదిలో ఏవైతే షేర్లు షర్మిళకి అలాగే విజయమ్మకి బదిలీ చేస్తారో వాటిని రిటర్న్ చేసుకుంటున్నాము విత్డ్రా చేసుకుంటున్నాము అంటూ కూడా ఎన్సీఎల్టీని సంప్రదించడానికి ఇటు విజయమ్మ కానీ షర్మిల కానీ స్పందించారా వారి అభిప్రాయం ఏంటి ఎస్ ఇప్పటి వరకు అంటే ఇప్పుడు ఎన్సీటిఎల్కు సంబంధించినటువంటి నేషనల్ కంపెనీ లా ట్రిబ్యునల్ను వైఎస్ జగన్ అలాగే వైఎస్ భారతి వేసినటువంటి పిటిషన్కి సంబంధించి ఇటు విజయమ్మ అటు వైఎస్ శర్మల ఇద్దరు కూడా స్పందించలేదు వాళ్ళిద్దరు ఇవాళ సాయంత్రం లోపు ఏమైనా స్పందిస్తారేమో చూడాలి ఎందుకంటే ఇది చాలా వరకు చర్చనీయాంశమైనటువంటి విషయము ఇటు ఫ్యామిలీ విషయం కాస్త ఎక్కిచ్చారు వీళ్ళు ఇటు జగన్కు సంబంధించి అలాగే వైఎస్ షర్మలకి సంబంధించి వాళ్ళిద్దరి ఆస్తి పంపకాల విషయంలోనే వాళ్ళిద్దరి మధ్యన రాజకీయ వైరం జరుగుతుందని చెప్పి ఎవరైతే ప్రజలు అలాగే లీడర్లు అనుకుంటున్నారు అది ఈరోజు నిజమని స్పష్టంగా తెలిపింది అంటే ఏకంగా ట్రిబ్యునల్కి వెళ్ళే స్టే స్టేజ్కి వెళ్ళారంటే వాళ్ళందరి మధ్యన ఉన్నటువంటి గ్యాప్స్ ఏ రేంజ్లో ఉన్నాయో మనం ఒకసారి అర్థం చేసుకోవచ్చు రెండు వేల పద్నాలుగు ఎన్నికల సమయంలో కావచ్చు తర్వాత కావచ్చు అంటే జగన్ జైలుకెళ్ళినప్పుడు షర్మిలా పడినటువంటి కష్టం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి లీడర్లను బలోపేతం చేసుకోవడంతో పాటు పార్టీని నిలబెట్టుకొని జగన్ కోసం అహర్నిశలో కష్టపడింది కానీ అధికారంలోకి వచ్చిన తర్వాత షర్మిలాను ఏమాత్రం పట్టించుకోకుండా వైఎస్ జగన్ తనకున్నటువంటి ఎవరైతే అనుచరులు ఉన్నారో తనకున్నటువంటి బంధుత్వం ఉందో ముఖ్యంగా వైఎస్ భారతీకి సంబంధించినటువంటి బంధువర్గాన్నే ఎక్కువ శాతం ఎంకరేజ్ చేస్తూ ఉన్నాడు తనను పూర్తి స్థాయిలో పక్కన పెట్టాడని నిర్ణయించుకున్న తర్వాతనే తను ఆస్తుల విషయాన్ని బయటకు తీసుకొని వచ్చింది ఆస్తుల విషయంలో ఒకటికి రెండు సార్లు అడిగిన తర్వాత కూడా తను ఒకనొక దశలో తన మీద చేయి చేసుకున్నాడని చెప్పి మీడియా ముఖంగానే వైఎస్ శర్మల చెప్పింది ఈరోజు అది వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నటువంటి ఏదైతే రాజకీయ వైరం ఉందో ఆస్తుల పంపకం కోసమే ఈ రాజకీయాన్ని నేను ప్రత్యక్ష రాజకీయాలకి వచ్చినట్లుగా ఇండైరెక్ట్గా తను ఒప్పుకున్నట్లే అనేది మనకి ఈరోజు అర్థమవుతుంది అంటే ఓవరాల్ గా చూస్తే జగన్ కు షర్మలా తన ఏదైతే పార్టీని నిలబెట్టిందో తనకి ఇచ్చినటువంటి బహుమానం ఇదేనా అన్నటువంటి ఒక వ్యవహారం కూడా వాళ్ళిద్దరి మధ్యన జరుగుతున్నట్టు తెలుస్తోంది రైట్ థ్యాంక్ యూ సురేంద్ర ఇది వాళ్ళు స్పెషల్